బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై కరీంనగర్ మేయర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఖండిస్తున్నామని జిల్లా బీజేపీ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై కరీంనగర్ మేయర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఖండిస్తున్నామన్నారు తన స్థాయిని మరిచి విమర్శలు చేయడం మానుకోవాలని తెలియకుండా మాట్లాడుతున్న మేయర్ ఒక్కసారి బయటకు వచ్చి చూడాలని నీకు నగర అభివృద్ధి తప్ప బయట ప్రపంచం ఏమీ తెలియదని రైతులు పడుతున్న కష్టాలు ఏంటి ఈ రోజు ఇప్పటివరకు కూడా పర్యటించి రైతులకు భరోసా ఇస్తున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తప్ప ఎవరూ కాదన్నారు నీవు నగరంలో ఏం చేస్తున్నావో చెప్పాలని ఇప్పటివరకు కూడా నీళ్లు సరిగ్గా రావడం లేదని స్మార్ట్ సిటీ పనులు నిలిచిపోయాయని ఫోటోలకు పోజులు ఇవ్వడం పేపర్లో రాయించుకోవడం తప్ప చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు సంపూర్ణ అవగాహన ఉన్నది కాబట్టి ప్రజలు ఎంపీగా ఎన్నుకున్నారు వారిని సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి ప్రజా సమస్యలను తెలుసుకున్న వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే బాగుంటది ప్రజలను ఆలోచించి ప్రజలను ఉద్దేశించి వాళ్ళ పార్టీ ప్రజా అధ్యక్షునిగా ఆయనకు అవకాశం ఇచ్చింది ఆ స్థానంలో కూర్చోబెట్టింది మీరు అది చూసి మీకు కన్నేరై ओर्चलेक संजय गारे पदे 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 विमर्शिस्ट विमर्शन अवसर लेकिन अर्हता ले संजय गटल इवना कुलंकुश परशी दी संपूर्ण तेसकोनी इंकोसारी वो विमर्शन अवसर लेकिन विमर्शिस्ट मैं ऊरको लेदे మీరా మేమా వెళ్ళి చూద్దామని నేను చెప్తున్నాను కదా మేము తయారున్నాము రండి ఎక్కడికైనా వెళ్ళి తెలుసుకుందాం మనం రైతుల గురించి తెలుసుకొని మాట్లాడదాం పార్లమెంట్ పంపించిన 900 ప్రజల గ్రామాలు మీరు ఒక 60 డివిజన్లకు ఉన్న పరిధి మీది 900 గ్రామాల అధికార నాయకుని మీరు అనేంత అర్హత మీకు లేదు దయచేసి అది మానుకొని కరీంనగర్ ప్రజలకు ఏ అవసరం ఇప్పుడు ఇది ఇప్పుడు ఏముంది వచ్చే డెంగీ గురించి మనం ఇలా నీళ్లు పారవసి డ్రైడే పాటించడం కాదు ఖచ్చితంగా నీరు తాగించాల్సిన అవసరం ప్రతి ఒక్క నాయకుడి మీద ఉంది ప్రతి ఒక్క కార్పొరేటర్ మీద ఉంది మేము కార్పొరేటర్ అయ్యుండి వాటర్ సప్లై 3 రోజులు కాకపోతే ఫోన్ చేస్తే లైన్ మ్యాన్ ఫోన్ చేస్తే నీరు ఇస్తారట కార్పొరేటర్లకు కార్పొరేటర్లకు ఫోన్ చేస్తే ట్యాంకర్ రావా లైన్ మ్యాన్ ఫోన్ చేస్తే ట్యాంకర్ నొక్కుతామని చెప్పి ట్యాంక్ కాడని చెప్తారు ఇంత దుస్థితికి జారిపోయింది కరీంనగర్ కార్పొరేషన్ కాబట్టి ప్రజలు నీళ్ళ బిల్లు కడతలేరా నేల నేల నీళ్ళ బిల్లు తీసుకుంటున్నాం దానికి తగ్గట్టు నీళ్ళు ఇవ్వకపోతే అది ఆ పైసలు ప్రజలు ఏడుపు మనకు ఖచ్చితంగా కలుగుతుంది ఈ రోజు నీళ్ళో రామచంద్ర అంటున్నారు జనాలు కాబట్టి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం మన నగరపాలక సంస్థ మీద ఉంది డ్యాంలో చూసినట్టయితే విపరీతమైన వాటర్ ఉంది అన్ని డిఎంసీ ఇన్ని డిఎంసీలు అని చెప్పి పేపర్లలో ప్రకటనలు కాదు ఖచ్చితంగా అది కార్యాచరణ చేయాల్సి చూపెట్టండి